నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉన్నారు వైద్య రత్న వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ లేటెస్ట్ గా ఒక టూ డేస్ బ్యాకే మనకి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు అని చెప్పి డ్రగ్ అనేది ఇంజక్షన్ రూపంలోనే అందుబాటులోకి వచ్చింది అని చెప్పి అన్ని ఆల్ పేపర్స్ లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి మరీ చెప్పారు డాక్టర్స్ ఏంటి సార్ నిజంగా గుడ్డబ్బులు రాకుండా అరికట్టడానిక లేకపోతే కేవలం ఎల్డీఎల్ తగ్గించడానికి మాత్రమే పనిచేస్తుందా ఇది కేవలం ఇప్పుడు ఇన్సిరాన్ అనేటువంటి ఇంజెక్షన్ తయారు చేశారు అమ్మా అది చాలా ఫారెన్ కంట్రీస్ లో ఉంది ఇప్పుడు మనకి ఇండియాలో లాంచ్ చేశారు ఇండియాలో ఏదో అందరితో చెప్తే బాగా నాకు అందరితో చెప్పించారు జనరల్ గా ఈ ఇంజెక్షన్ ఏంటంటే లిపిడ్స్ మనం డిస్కస్ చేస్తాం చాలా విషయాలు డిస్కస్ చేస్తాం ఏంటంటే మనం అనుకుంటున్నాం ఎల్డీఎల్ అని ఈ ఎల్డీఎలు విఎల్డిఎలు ఈ చిన్న కొలెస్ట్రాల్స్ లిపిడ్స్ శరీరానికి మంచిది కాదు ఇది ఎండ ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది ఇదేలా హార్ట్లోకి వెళ్తే హార్ట్ వెజల్స్లోకి వెళ్తే చిన్న రక్తనాళాల్లో ఎప్పుడైతే చేరుతుందో అక్కడ బ్లాక్ అయిపోయి రక్తనాళాల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కరోనా ఆర్టరీ డిసీజ్ అంటున్నాం సిఏడి అని ఇవి రాకుండా ఉండడానికి హార్ట్అటాక్ రాకుండా ఉండడానికి ఈ ఎథిరోమాస్ ఎథిరోస్క్లెరోసిస్ జరగకుండా ఉండడానికి అంటే రక్తనాళాల్లో ఈ ఫ్యాట్స్ చేరి అక్కడ రక్తనాళం బ్లడ్ వెజల్లో ఒక ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట లోపల ఇప్పుడు రక్తనాళం ఇలా ఉందనుకోండి ఇలా ఉందను రక్తనాళం ఇక్కడ ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది దీన్ని ఎథిరోమా అంటాం ఈ ఎథిరోమా కదిలి మూవ్ అయ్యి వెళ్ళి అలాంటి రక్తనాళంలో తయారైంది ఇది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్స్ వేరు రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్స్ వేరు ఇది గమనించాలి ప్రజలు డిసిలిపిడియమే అంటాం ట్రైక్లైరైడ్స్ ఎల్డిఎల్ ఇది పెరగడానికి డిస్లిపిడియమియే అంటాం ఫ్యామిలీ హిస్టరీలోనే కొంతమంది కొలెస్ట్రాల్ బలోమ ఉంటాయి జెంటికల్ హిస్టరీ జెంటిక్ హిస్టరీ వీళ్ళకి ప్రమాదం ఎక్కువ ఎందుకంటే కనపడకుండా ఈ కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం వేత్తకి ఆ వెంటనే బ్లాకేజ్ అవ్వడం చనిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము పేషెంట్స్కి ఈ ఇన్సిరాన్ ఇంజెక్షన్ ఇస్తే ఒక నూట అరవై రోజుల్లో వేసుకున్న నూట అరవై రోజుల్లో వెళ్ళిపోవడం వాళ్ళు టైమింగ్స్ ఇచ్చారు ఈ ఇన్ని ఇన్ని రోజులకి ఎంత పర్సంటేజ్ క్లినికల్గా ట్రయల్స్లో కనిపెట్టారు చేసినటువంటి ఇన్ని రోజులకి ఇంత ఇంతమందికి ఇన్ని రోజుల్లో ఇంత తగ్గిపోయింది ఫస్ట్ ఒక ఇరవై రోజులు ఎంత తగ్గింది ముప్పై రోజులు ఎంత తగ్గింది అరవై రోజులకు ఎంత తగ్గింది నూట అరవై రోజులకి ఎంత తగ్గిందని

ఇమీడియట్గా ఎల్డిఎల్ వల్ల ఎథిరోమాస్ ఫామ్ అవ్వకుండా ఈ కొలెస్ట్రాల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ వల్ల ఈ ఎథిరోమాస్ ఫామ్ అవ్వకుండా మనం కాపాడుతుంది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే జెంటిక్ హిస్టరీలో ఈ డిసిలిపిడీమియా ట్రైగ్లిజరెడీమియా ఇలాంటి సమస్యలు వస్తాయో ప్రివెంటివ్ కేర్గా కూడా తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల బయటపడేటువంటి అవకాశం ఉంది అంటే హఠాత్తుగా గుండె జబ్బు చచ్చిపోవడం కంటే ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల బయటపడవచ్చు అనేది ఒక శుభ సంకేతం ఇదే చేసుకుంటూ అవుతుందంటే అంటే మీరు వాకింగ్ చేసినా అవుతుంది డైట్ చేసినా అవుతుంది ఇది మనం గమనించాలి ఎందుకంటే మనం కూడా అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటే ఉపయోగం ఇది ఎవరికైతే మా ఇంట్లో గుండె జబ్బులు వస్తే ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు వేసుకుంటే మంచిది మా ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ పెరిగే జబ్బు ఉంది ఇలాంటి వాళ్ళు వేసుకుంటే మంచిది అందరికీ కాదు దానికంటే ఆల్టర్నేటివ్ మార్గాలు చాలా ఉన్నాయి కదండి డబ్బులు పెట్టి మీరు ఇంజక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఉత్తమమైన మార్గాలు కూడా ఉన్నాయి ఇంకా ఏంటి సింపుల్ ఖర్చు లేని పనులు వాకింగ్ డైటు ఇవి కూడా చేసుకొని తగ్గించుకోవచ్చు సేమ్ ఇంజక్షన్ కూడా చేసుకుని తగ్గించుకోవచ్చు అంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి ఎట్లా తీసుకోవాల్సిన సేట్ ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ మా టైమింగ్స్ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి ఆ లెవెల్స్ ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అన్ని కూడా కానీ ఇంజెక్షన్ చేసుకోవడంలో తప్పు లేదు చేసుకోవాలని రూల్ లేదు ఇది ప్రేక్షకులు గమనించాలి మనం ఏమీ ప్రమోట్ చేయలేదు అన్ని అంటే ఏ డ్రక్ వచ్చినా కూడా ఎంత ఎఫెక్టివ్ గా పని అనేది కూడా చూస్తారు అవును ఎఫెక్టివ్ డేస్ ఉందమ్మా తప్పకుండా ఈ మందుకి ఎఫెక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ చెప్తున్నాయి మన క్లియర్గా ఎంతెంతో కూడా వాళ్ళు చెప్పారు క్లినికల్ ఎవిడెన్సెస్లో ఎన్ని రోజులకి చేసిన ఎన్ని రోజులకి ఎంత రిజల్ట్ వస్తుంది అని కూడా వాళ్ళు ఎవిడెన్సెస్లు ఇచ్చారు మాకు సో ఇవన్నీ ఓకే అంటే మీరు అన్ని ప్రశ్నలు కంపల్సరీ చేసుకోవాల వద్దని చెప్తున్నారు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి మెడిటేషన్ యోగా ఎక్సర్సైజ్లు కూడా చేసుకుంటూ ఇది చేసుకోవడం కూడా మంచిదే తప్పులేదు తగ్గుతుంది సో అలానే వెళ్ళాల్సిన అవసరం లేదు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని చెప్తున్నా ఆహార పదార్థాల మార్పులు కొలెస్ట్రాల్ లెస్ ఫుడ్ చేసుకొని తినిస్తే బానే ఉంటుంది అద్భుతాలు జరుగుతాయి కూడా మచ్